ఈ తరుణంలో జనవరి 12వ తారీఖున రణస్థలంలో శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ యువత కోసం వారి భవిష్యత్తు కోసం యువశక్తి అనే ఒక సభని జనసేన పార్టీ నిర్వహించబోతోంది। ప్రతి యువతకు పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక భరోసా ఇచ్చే విధంగా రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వలసలకు వెళ్ళకుండా మన ప్రాంతాల్లో పెట్టుబడి పెంచే విధంగా ఇక్కడే మనం పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేకంగా ఐటీ సెక్టార్ లోను సర్వీస్ సెక్టార్ లోను ఫిషరీ సెక్టార్ లోను ఈ ప్రాంతానికి మన ఉపాధి కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి పాలసీ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తీసుకురాబోతుంది। ఆ వివరాలన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనవరి 12వ తారీఖున రణస్థలంలో జరగబోయే కార్యక్రమంలో ఆయన హాజరై ఉపన్యాసం ఇస్తారు। ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం, జిల్లాల వారీగా యువత అంతా తరలి రండి, మీ గలం మీ ఆవేదన మీలో ఉన్న పట్టుదలని చూపించుకోవాల్సిన సందర్భం ఇది। మీకోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు, మీ భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు, దాని కోసం మీరందరూ కదిలమ్మని ఈ సందర్భంగా నేను పార్టీ తరఫున మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను। అనేక రంగాల్ని ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఆక్వా రైతుల్ని కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టింది। ఎన్నికలప్పుడు ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసుకుంటూ ఆ రోజు ఆయన ఇచ్చిన హామీల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి। ముద్దులు పెట్టడంతో సరిపోదు, పాలన చేతకాక ఉన్న వనరులను ఉపయోగించుకోలేక నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం వీళ్ళలో లేకపోవడం వల్ల ఈరోజు ఈ రంగం కూడా కుదేలైపోయింది। మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమారంలో ఉన్నప్పుడు ఆక్వా రంగానికి సంబంధించిన నాయకులందరూ కూడా కలిశారు, వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు। గతంలో మేము ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కూడా వీటిని పొందపరచడం జరిగింది। ఒక నిర్దిష్టమైన ప్రణాళిక జనసేన పార్టీ ఆక్వా రంగానికి కూడా రాబోయే రోజుల్లో తీసుకురాబోతోంది। మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుకి అండగా నిలబడడానికి ప్రతి ఒక్క కుటుంబంలో ఉపాధి కల్పించడానికి కోసం చేస్తాం। అంతేగాని వైసీపీ చేసే కార్యక్రమం ఈ రోజున దెబ్బకొట్టి రంగానికి క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చారు। మేము దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, అధైర్యపడబాకండి, మేము నిలబడతాం। నెక్స్ట్ మేము చేయబోయే ఉద్యమాల్లో ప్రజాపక్షాన్ని నిలబడే కారణం కూడా ఈ ఆక్వా రంగానికి ఆక్వా రైతుకి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా నిలబడతాం। మా పార్టీ పెద్దలు సూరి గారు, మా జిల్లా అధ్యక్షులు మీ అందరికి పరిచయం చిన్నబాబు గారు, అదేవిధంగా నాయకర్ గారు, ప్రకాష్ గారు, ఇక్కడ రాజు గారు ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం ఆయన చేపట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు। జిల్లా యంత్రాంగం అంతా కూడా జనసేన పార్టీ నుంచి గ్రామాల నుంచి మేము ఆక్వా రంగానికి మద్దతు పలికేటట్టు మా వంతు మేము భరోసా ఇస్తున్నాం। ఈ రోజున తప్పకుండా జిల్లా స్థాయిలో ఎవరు కూడా అధైర్యపడబాకండి, పార్టీ మీ వెంట ఉంటుంది। పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా ఒక కొత్త విధానం తీసుకురావడం కోసం ఒక మంచి పాలసీ తీసుకురావాలి, దాని గురించి సమాచార సేకరణ జరుగుతోంది, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మా పార్టీ నుంచి। ఆ సమాచారం రాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి తప్పకుండా స్పందించి ఈ రైతాంగానికి అండగా నిలబడతారని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను। నిన్న ఎవరో అద్భుతంగా అన్నారండి, మన మంత్రులందరూ కూడా జాతిరత్నాలుగా మారారు, పరిపాలన చేయండి మహాప్రభు అంటే వీళ్ళకి కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ల కోసం, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి కోసం, జనసేన పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని ఏదో విధంగా నిందలు వేయడానికి కోసం ఒక ప్రయత్నం। జనసేన పార్టీ ఏ రోజు కూడా మేము చేపట్టే ఎటువంటి కార్యక్రమైనా సరే చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవించి అధికార యంత్రాంగాన్ని గౌరవించి మేము పనిచేస్తాం। వీళ్ళలాగా మూర్ఖత్వంగా చట్ట విరుద్ధ కార్యక్రమాలు ఏనాడు జనసేన పార్టీ చేపట్టదు, నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా సమస్యలపైనే మేము మాట్లాడతాం। వారాహి అనే వాహనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసాం పార్టీ నుంచి, దాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రాలు తీర్చుకుంటాం। ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు చాలా దగ్గరలో పడ్డాయని
ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి.